ప్రస్తుతం మనం హైదరాబాద్ పరిధిలో ఉన్న రైల్వే వ్యవస్థల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ పరిధిలో 1870వ సంవత్సరాల్లోనే హైదరాబాద్ సంస్థానంలో సికింద్రాబాద్ మరియు వాడి మధ్య మొట్టమొదటి రైల్వే లైన్ను ప్రారంభించారు. ఈ రైల్వే లైను 1870వ సంవత్సరంలో ప్రారంభమై 1874లో పూర్తయింది. 1866వ సంవత్సరంలో హైదరాబాద్ మద్రాస్ బొంబాయిలను కలుపుతూ గ్రాండ్ పెన్సులార్ రైల్వే పనులు ప్రారంభించడం జరిగింది. 1869లో అనగా గాంధీజీ గారు పుట్టిన సంవత్సరంలో నిజాం స్టేట్ రైల్వేను ఏర్పాటు చేశారు. అదే 1874వ సంవత్సరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఔరంగాబాద్ మన్మాడ్ వరకు రైలు మార్గాన్ని 1875లో వేయడం జరిగింది. అనంతరం 1883లో నాంపల్లి రైల్వే స్టేషన్ ఏర్పడింది. సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గాన్ని 1887వ సంవత్సరంలోనే వేయటం జరిగింది. అనగా హైదరాబాద్ పరిధిలో రైల్వే వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడి చాలా కాలం తర్వాత బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ వ్యవస్థ 1966 అక్టోబర్ 2వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉన్నది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 6 డివిజన్లుగా ఉన్నాయి. ఆ 6 డివిజన్లు ఏమనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ మరియు నాందేడ్లలో ఉన్నది. ఇవి ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే గురించి ముఖ్యంగా చెప్పుకుంటే ఆదాయపరంగా మొదటి స్థానంలో దేశంలోనే నిలిచింది. 733 స్టేషన్లలో ఎల్ఈడి లైటింగ్ను ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి విద్యుదీకరించిన, ఎలక్ట్రిఫికేషన్ పూర్తిగా జరిగిన రైల్వే స్టేషన్గా, రైల్వే జోన్గా నిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రైల్వే జోన్ పరిధిలో రైలు మార్గాలు 1753 కిలోమీటర్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే మొత్తం రైల్వే మార్గం పొడవు 6168 కిలోమీటర్లు. వీటిలో కొన్ని జోన్లను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయబడింది, దానిలో కలపడం జరిగింది. మీర్ మహమూబ్ అలీఖాన్ కాలంలో నాంపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఇప్పుడు దీనిని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తున్నారు. నాంపల్లి నుంచి మొదటి ప్యాసింజర్ రైలు 1921లో ప్రారంభించబడింది. కాచిగూడ రైల్వే స్టేషన్ను 1916లో గోధిక్ అనే సరికొత్త శైలిలో నిర్మించారు. 2016వ సంవత్సరంసరికి ఇది 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ పరిధిలో ఉన్న MMTS రైల్వే వ్యవస్థ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS మొదటి దశను 2003 ఆగస్టు 9వ తారీఖున ప్రారంభించారు. మొదటి దశలో 3 లైన్లలో అనగా ఫలక్నామా టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు లింగంపల్లి, హైదరాబాద్ టు సికింద్రాబాద్ మధ్య 44 కిలోమీటర్లలో 36 స్టేషన్లను నిర్మించడం జరిగింది. హైదరాబాద్ MMTS 2వ దశకు 107 కిలోమీటర్లు అంచనాతో 2010వ సంవత్సరంలో ప్రణాళికను రూపొందించి నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము హైదరాబాద్ పరిధిలో ఉన్న అత్యంత ముఖ్యమైన మెట్రో రైల్వే వ్యవస్థను గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ మెట్రో రైలును 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అది కూకట్పల్లి నుండి మియాపూర్ వరకు ప్రయాణించడం కూడా జరిగింది. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుమారు 1,500,000 మందికి రవాణా సేవలు అందించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.
సుమారు ఒకేసారి 30 కిలోమీటర్ల మార్గాన్ని దేశంలో ఏ మెట్రో వ్యవస్థ కూడా ప్రారంభించని విధంగా ఇక్కడ ప్రారంభించి రికార్డు సృష్టించారు. హైదరాబాద్ మెట్రో మార్గాన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో, అనగా పీపీపీ విధానంలో నిర్మించడం జరిగింది. L&T కంపెనీ దీనిని ప్రభుత్వంతో కలిపి నిర్మించింది. L&T అనగా లార్సన్ అండ్ టర్బో కంపెనీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణలో 2012 ప్రారంభించారు. ప్రపంచ ప్రజా రవాణా వ్యవస్థలో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు ఖ్యాతి గడించింది. టోక్యో మరియు కౌలాలంపూర్, బ్యాంకాక్, లండన్ వంటి మెట్రో నగరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత అనేక ఇతర నగరాల మెట్రోలను కూడా పరిశీలించడం జరిగిన తరువాత హైదరాబాద్ నగరానికి సరిపడే విధంగా మెట్రో రైలు వ్యవస్థకు రూపకల్పన చేశారు. మెట్రో రైలు ప్రారంభమైన 154 రోజుల్లో 1 కోటి మందికి పైగా ప్రయాణికులను చేరవేసి ఇది రికార్డులను సృష్టించింది. మొత్తంగా 280 రోజుల్లో 2 కోట్ల మందిని తమ గమ్యాలకు చేర్చింది. అదేవిధంగా 2018 నవంబర్ 15 నాటికి 3 కోట్ల మందికి పైగా హైదరాబాద్ వాళ్లను మెట్రోలో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు యొక్క రూపశిల్పి ఐ శ్రీధరన్, భారతదేశంలో కూడా చాలా మెట్రో మార్గాలను సంస్థలను ఆయన రూపకల్పన చేయడం జరిగింది. దేశంలో అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ ఇది. 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇది. మొదటి స్థానంలో ఢిల్లీ మెట్రో రైల్వే నెట్వర్క్ ఉన్నది. ఈ విధంగా హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రపంచంలోనే చాలా రికార్డును తన ఖాతాలో వేసుకున్నది.